హాయ్ అండి, నేను మీ సందీప్ ప్రసాద్ నర్సరీ నుంచి. ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి బాన్సాయ్ మేడి చెట్టు అన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, బాన్సాయ్లా పెంచిన మేడి చెట్టు. మేడి చెట్టు చాలామంది ఏమంటారంటే ఇంటి దగ్గర ఉంటే మేలు కోరుతుంది అని అంటారండి. నెక్స్ట్ ఈ చెట్టు కూడా బాన్సాయ్లా చాలా నీట్గా పెరుగుతుందండి. నెక్స్ట్ దీనికి కూడా మనం ఏమీ ఎరువులు లాంటివి గట్ట పెద్దగా ఏమీ అవసరం లేదు. కాకపోతే మనం బాన్సాయ్లా తయారు చేస్తాం కాబట్టి దీనికి కొంచెం ఏ కంపోస్ట్ లాంటిదో నెక్స్ట్ నిన్న బలానికి వేసుకోవచ్చండి. ఎందుకంటే మరి బాన్సాయ్ కదండి, దాని గురించి అనేసి ఎరువులు అయితే వేయాలి. మామూలుగా మనం నేల మీద గట్ట వేసుకునేలా ఉంటే ఎరువులు గట్ట ఏమీ అవసరం లేదు, బాగానే పెరుగుతుంది. నెక్స్ట్ పురుగు మందులు అయితే ఏమీ అవసరం ఉండదండి, దీనికి సాధారణంగా పురుగు అయితే పట్టదు. నెక్స్ట్ దీనికి వచ్చి కాయలు కూడా ఆయుర్వేదం అండి. మేడి పండు చూడు మేలిమై ఉండి పొట్ట విప్పు చూడు పురుగులుండు అంటారు కదండి. నేను ఒకసారి చదివిన గుర్తు ఏంటంటే ఇది ఆయుర్వేదం కూడా అండి. మీరు నెట్లో చూస్తే మీకు కూడా తెలుస్తుంది. కానీ మేడి చెట్టు ఇంటి దగ్గర ఉంటే మంచిది, మేలు కోరుతుంది అంటారు. చాలామంది కూడా మేడి చెట్టు బాన్సాయ్ మొక్కలు అడుగుతారండి. మొక్క కూడా చూడడానికి చాలా అందంగా బాగా పెరుగుతుందండి. ఓకే అండి, మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.